హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి అందరూ అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు పదే పదే ఆ టాపిక్ వచ్చేసి ట్రిబుల్ ఐటీలో వైఫై ఫెసిలిటీ ఉందా లేదా ఫ్రెండ్స్ ట్రిపుల్ ఐటీలో అయితే వైఫై ఫెసిలిటీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ వైఫై అనేది మనం వాడుకోవచ్చు దానికి పాస్వర్డ్ కూడా ఉంది అదైతే వచ్చాక చెప్తాను ఫ్రెండ్స్ పాస్వర్డ్ అనేది రౌటర్స్ అయితే ఇక్కడ హాస్టల్ రూమ్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం పాస్వర్డ్ అయితే ఇక్కడికి వచ్చాక అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వైఫై ఉందని చెప్పేసి రీఛార్జ్ చేయకుండా అయితే ఉండకండి ఫ్రెండ్స్ బయట క్యాంపస్లో ఐ మీన్ హాస్టల్ రూమ్స్లో అండ్ అకాడమిక్ బ్లాక్ అయితే వైఫై అయితే అవైలబుల్గా ఉండిద్ది కానీ మీరు బయట వచ్చేసేసరికి అంటే బయట బ్యాంక్కి వెళ్ళినా ఎక్కడ ఏటీఎంకి వెళ్ళినా మీరైతే నెట్ వాడాలంటే ప్యాక్స్ అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న ప్రాబ్లం అయితే ఉంది ఫ్రెండ్స్ హాస్టల్లో రూమ్లో కూర్చుంటా వైఫై వచ్చేది అయితే కష్టం వైఫై కోసం అంటే సెకండ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు కొద్దిగా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది వైఫై కోసం సెకండ్ ఫ్లోర్లో కూడా ఒక రౌటర్ అయితే ఉంది వైఫై అయితే బాగానే వచ్చింది ఫ్రెండ్స్ నెట్ అయితే స్పీడ్గా వచ్చిద్ది ప్యాక్ అయితే కంపల్సరీగా వేయించుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లోర్కి వచ్చేసి రెండు రౌటర్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఆ రౌటర్ కార్డ్కి వెళ్ళి మనం వైఫై ఆన్ చేసుకొని పాస్వర్డ్ కొడితే చాలు ఫ్రెండ్స్ సిగ్నల్ అయితే వచ్చేస్తుంది ఫుల్గా ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ రాగానే నన్ను ఒకసారి కలవండి ఫ్రెండ్స్ ఆ పాస్వర్డ్ అయితే నేనైతే చెప్తాను నా నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్ నా మొబైల్ నెంబర్ ఏమన్నా డౌట్స్ ఉంటే కన్ఫామ్గా కాల్ చేసి లేదా వాట్సప్ చేసి అడగండి ఫ్రెండ్స్ లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ బిలీవ్ మీ ఏ చిన్న డౌట్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వైఫై ఉందగా అని చెప్పేసి మొబైల్ డేటా అయితే వేయించుకోనంటే కుదరదు ఫ్రెండ్స్ కన్ఫర్మ్ అయితే మొబైల్ డేటా అయితే వేయించుకోండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంటర్నెట్ అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కామెంట్స్ ఉంటే కన్ఫామ్గా పోస్ట్ చేయండి ఫ్రెండ్స్